భారత దేశపు గెలుపు నిన్నటిది న్యూజిలాండ్ మీద గెలుపు మాత్రం అద్భుతం ఎందుకంటే మిగతా వాటిల్లో వన్ సైడెడ్ విన్నే పాకిస్తాన్ మీద చూసుకున్నా లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ మీద చూసుకున్నా ఇన్ని వన్ సైడెడ్ విన్నే ఇక అది కామన్ అన్నటువంటి అంటే వాళ్ళకంటే మనం సాధికారికంగా స్ట్రాంగ్ గా ఉన్నాం వాళ్ళకంటే జట్ల మీద న్యూజిలాండ్ మీద విజయం మాత్రం చాలా అద్భుతమైనటువంటి విజయం నిన్న సాధించినటువంటి విజయం 5కి 5 మ్యాచ్లు గెలిచి సెమీఫైనల్స్ కి ఇక ద్వారాలు తెరిచేసుకున్నట్టు వాస్తవం క్రిందసారి మనల్ని సెమీఫైనల్స్ లో కొట్టేసి ఇంటికి పంపించేసిన న్యూజిలాండ్ని ఇప్పుడు దానికి సెమీఫైనల్స్ ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ దాంతో తలపడే అవసరం కూడా ఉంటుంది అనుకుంటా కాబట్టి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 లో ఉన్నటువంటి దాన్ని నెంబర్ 2 కి చేర్చగలగటం అనే పాయింట్ కంటే కూడా అద్భుతమైనటువంటి అందరూ కష్టపడ్డారు చివరికి వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళేం తక్కువ తెలియలేదు ఫీల్డింగ్ ద్వారా ఎన్ని పరుగులు అడ్డుకున్నారంటే అన్ని పరుగులు అడ్డుకున్నారు కనీసం ఒక 50 60 పరుగులు అడ్డుకొని విజయాన్ని ఒక రకంగా చెప్పాలంటే లేట్ చేశారు భారీగా లేట్ చేశారు చివరి నిమిషంలో మళ్ళీ టెన్షన్ తెచ్చే పరిస్థితుల్లో కోహ్లీ సెంచరీ కోసమన్న ఎగబడి కొట్టడంతో తన 95 దగ్గర ఓడి పడిపోయి ఉండొచ్చును కానీ బట్ అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు కోహ్లీ జడేజా ఇద్దరు జాగ్రత్తగా బాధ్యత ఎందుకంటే వాళ్ళ తర్వాత ఎవరు సరైన బ్యాట్స్మెన్ లేరు శార్దుల్ని పక్కన పెట్టి షమీని ఎందుకు తీసుకొచ్చారు అంటే అక్కడ నిన్న అది ఒక స్పెషల్ అయింది షమీ 5 వికెట్లు తీయబట్టి భారత్ జట్టుకి ఒక తక్కువ చేజింగ్ స్కోర్ వచ్చింది ఆ తర్వాత చూసుకుంటే అటాకింగ్లో 5 వికెట్లు పడిపోవడం అనేది ఒక రకంగా తడబడ్డది బ్యాటింగ్ ఆర్డర్ తడబడ్డ తర్వాత కూడా నిలబడటం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది కోహ్లీ జడేజా నిజంగా బాధ్యతాయుతంగా ఆడి గెలుపు అనేటువంటి దాన్ని సులువు చేశారు 3-4 ఓవర్లు ఉండగానే గెలవడం అంటే ఆషామాషి కాదు రికార్డులు బద్దలు కొట్టుకునేటువంటిది ఇందులో ఏంటి దాదాపు 20 ఏళ్ల తర్వాత గెలిచింది 20 సంవత్సరాల తర్వాత భారత జట్టు న్యూజిలాండ్ మీద ఐసీసీ టోర్నీలో గెలవడం అంటే ఎంత తపనబడి ఉంటామో అర్థం చేసుకోవచ్చు ఈ విజయం మాత్రం ఖచ్చితంగా టీం మొత్తానికి చెందుతుంది